ప్రకృతి వైద్యం అంటే మాంసాహారం తినకూడదు, గడ్డి మాత్రమే తినాలి, మొలకలు తినాలి, ఇవి మాత్రమే ఆరోగ్యం, ఉప్పు తినకూడదు, ఎక్కువ మసాలాలు కారం తినకూడదు, ఇలాంటి చాలా చాలా అపోహలు ఉన్నాయి. నిజానికి కొన్ని అవసరమైనవి, కొన్ని అవసరం లేనివి, కొన్ని ఉపయోగపడేవి, కొన్ని నిరుపయోగంగా మిగిలిపోయేవి. కానీ ఇది ఎవరి శరీరం గురించి వాళ్ళు ఆలోచించుకోవాలి అన్న స్పృహ లేకుండా ఎవరో ఏదో చెప్తే దాన్ని బేస్ చేసుకొని ఎవరి అనారోగ్యం వాళ్ళే కొని తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ప్రతిదీ బిజినెస్, అందులో వైద్యం అతి ముఖ్యమైనది. ఈ బిజినెస్లో నుంచి మనం ఎలా మనల్ని రక్షించుకోవాలి అనుకుంటే ప్రకృతి వైద్యాన్ని ఫాలో అవ్వండి. మీ చేతులతో మీ ఆరోగ్యాన్ని, మీ శరీరాన్ని మీరే చక్కబెట్టుకోండి. ప్రకృతి వైద్యంలో మీకు ఎలాంటి సందేహాలున్నా లేదా సలహాలు సూచనలు ఉన్నా కామెంట్ చేయండి. అలానే ఎలాంటి అనారోగ్య సమస్యనైనా సరే, ప్రకృతి వైద్యంతో మనం ఎలాంటి అనారోగ్య సమస్యనైనా కూడా సులభంగా అతి తక్కువ ఖర్చులో నయం చేసుకోవచ్చు.